దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మచ్చలేని నాయకుడు మూడు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు సర్పంచ్గా కొనసాగిన దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కోర మోతీలాల్ నాయకుని ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరిస్తున్నామని కొండమల్లేపల్లి టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమావత్ దసరు నాయకుతో పాటు పలు సర్పంచులు మంగళవారం పాలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడ గిరిజన బిడ్డలకు అన్యాయం జరిగినా మొట్టమొదటిగా అండగా ఉండేది ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అని అన్నారు. గుడిదండ ప్రమాద బాధితులను ఆదుకున్నారు, చైత్ర కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకొని మనోధైర్యాన్ని ఇచ్చారని అన్నారు. ఇకనైనా మోతీలాల్ నాయక్ అసత్య ఆరోపణలు మానుకోవాలని లేకపోతే మండలంలో ఎక్కడ తిరగలేని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చెన్నారం ఉప సర్పంచ్ రమావతి తులసిరామ్ నాయక్, చింతచెట్టు తండా సర్పంచ్ కైక బద్దు నాయక్, మత్స్య శాఖ చైర్మన్ బాలు నాయక్, సర్పంచ్ రమేష్ నాయక్, మండల నాయకులు శంకర్ నాయక్, బాలు నాయక్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. కొర్ర మోతీలాల్ నాయక్ గారు అనే హైదరాబాద్ సింగరేణికల్లో ఉంటాడు. అతను కొర్ర చందు నాయక్ మీద గౌరవ శాసనసభ్యులు దేవరకొండ మా యొక్క దేవరకొండ అభివృద్ధి ప్రదాత గారు వారి మీద కేసు చేయించారని చెప్పి చెప్పారు. దేని విషయంలో అంటే ఒక గిరిజన బిడ్డ విజయబాయి విషయంలో అన్నారు. గిరిజన బాయి విషయంలో న్యాయం చేయడానికి చందు నాయక్ ధర్నా చేస్తే ఎమ్మెల్యే గారికి ఎలాంటి అభ్యంతరం ఏం లేదాడ. కావాలని చెప్పేసి నువ్వు ఎమ్మెల్యే గారు పేరు పెట్టి ఎమ్మెల్యే గారు రుద్దడం కరెక్ట్ కాదు. కొర్ర మోతీలాల్ నాయక్ గారు, నీకు నీ గురించి మాకు తెలుసు, నువ్వు ఎవరితో కనెక్ట్ అయినావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఈ ఎమ్మెల్యే గారు నేను తిడతాను, నాకు నేను డబ్బులు ఇవ్వమని ఎవరితో కాంట్రాక్ట్ మాట్లాడుకున్నావు మాకు తెలుసు, నువ్వు మాట్లాడుకున్నటువంటి ఆడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి, నీకు ఫోన్ చేసి బాగా తిట్టినావు నన్ను పోడినటువంటి వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి, ఆడియోలు ఉన్నాయి. కాబట్టి నువ్వు దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు కొర్ర చందు నాయక్ గారికి రాస్తారోకుల మీద ఎమ్మెల్యే గారికి ఎలాంటి నష్టం లేదు. అలాంటప్పుడు ఎమ్మెల్యే గారు దానికి రవీంద్ర కుమార్ నాయక్ గారు దానికి సంబంధించి విషయం కాదు కాబట్టి ఆయన నువ్వు విమర్శించడం కరెక్ట్ పని కాదు. నువ్వు అన్నట్టు ఏంటంటే చైత్రబాయి విషయంలో న్యాయ పోరాటం చేసినామని చెప్పారు. న్యాయ పోరాటం అని చెప్పి మీరు ఇంతమంది నాయకులు తిరిగినారు, అక్కడ బంజారా సంఘం అని చెప్పి బాగా తిరిగినారు, కానీ ఏ న్యాయం చేశారా కుటుంబానికి ఒకటి అడగాలి, మీరు ఒకటి సమాధానం చెప్పాలి. ఇక్కడ మీరు హైదరాబాద్లో ఉన్నటువంటి కుటుంబాన్ని, ఆ యొక్క కుటుంబాన్ని, గిరిజన కుటుంబాన్ని బాగా జరిగిందనే విధంగా రోడ్డు మీద ఇంకా పడేశారు, కానీ దాన్ని మూయలేకపోయినారు. మీరు జాతి అని మాట్లాడుతున్నారు కదా, ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఒక దిశ పోరాటం జరిగితే వాళ్ళు ఒక పేరును మార్చేసి అగ్రకులాల పేరుతో ఉన్నటువంటి ఒక అమ్మాయి పేరు కూడా మార్చేసి ఆ యొక్క కేసుని దిశ అని పేరు మార్చేసి పబ్లిసిటీ కాకుండా లోపలనే క్లోజ్ చేసుకున్నారు. వాళ్ళ జాతి పద్ధతి అది. మన జాతి బిడ్డని, మన జాతి బిడ్డకి ఒక ఇబ్బంది జరిగితే, ఒక చిన్నారి పాప మీద అట్లా అఘాయిత్యం జరిగితే దాని రోడ్ల మీద వేసి బాగా డబ్బు చప్పట్లు కొట్టి ఎవరితోటో డబ్బులు తీసుకొని ప్రచారం చేసింది మీరు. మీకేం, మీరు ఏం న్యాయం చేశారు చెప్పండి ఆ కుటుంబానికి, దయచేసి ఆలోచించండి ఒకసారి. అదే గౌరవ శాసనసభ్యులు రమావతి రవీంద్ర కుమార్ గారు ఆ కుటుంబానికి గౌరవ ముఖ్యమంత్రి గారితో, కేటీఆర్ గారితో మాట్లాడి, సంబంధించిన మంత్రి గారితో, సత్యవర్తి రాథోడ్ గారితో మాట్లాడి 20 లక్షల రూపాయలు చెక్ అందించారు వారికి. అది మీకేమైనా తెలుసా? మీరు 20 రూపాయలు ఏమైనా ఇచ్చారా? మీ నాయకులు, మీకు వెనకంగా డబ్బులు ఇచ్చే నాయకులు మీ పెట్టేటువంటి పెట్టుబడి ఆ పాప కుటుంబానికి ఏమైనా ఇచ్చారా? ఇవ్వలే కదా. అలాంటప్పుడు ఎందుకు అనవసరంగా ఒకరి మాట విని నువ్వు ఆగమవుతున్నావు? రెండవది, చైత్ర కుటుంబానికి వచ్చినప్పుడు చైత్ర కుటుంబ సభ్యులని, మా గౌరవ శాసనసభ్యులు, జరిగింది హైదరాబాద్లో అయినా సరే అందుబాటులో మా శాసనసభ్యులు రవీంద్ర కుమార్ గారు లేకపోయినా సరే వారి ఇంటికి పోయి వాళ్ళని పిలిపించుకొని మా ఎమ్మెల్యే గారింటికి తీసుకొచ్చి తన స్వయాన తన కారులోని తీసుకొచ్చి కూర్చోబెట్టి బాధక సాధకాలు విని ఆ కుటుంబంతో టేబుల్ మీద చర్చలు మొత్తం పెట్టి వాళ్ళతోటి భోజనం చేసి వాళ్ళతోటి కడుపు నిండా వాళ్ళకి భోజనం తినిపించి భోజనం చేసుకుంటూ కళ్ళీళ్ళు దుడిపించి ఆయన ఇంట్లోకి వెళ్ళి దాదాపు ఒక 4 లక్షల రూపాయలు ఆయన ఆ కుటుంబానికి అందజేసినారు. మోతీలాల్ నాయక్, నువ్వు ఇష్టం వచ్చినట్టు ఎమ్మెల్యే గారితో మాట్లాడితే బాగుండదు. నువ్వు ఒక అర్థం పర్థం లేకుండా, బుద్ధి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. ఆయన ఒక పెద్ద మనిషి, నీకు సిగ్గురమైన తనానికి నువ్వు ఆయన తిడితే నువ్వు పెద్దోడవుతావు అనుకునేవు. కాలు ఇంపటికి ముందే నీకు ఒకసారి వార్నింగ్ ఇచ్చాము మేము, ఈసారి అయితే నీకు తన్నులే పడతాయి అనుకుంటున్నాము. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి నువ్వు. కుర్ర మోతీలాల్ నాయక్ అంటే ఏమైనా పైనుంచి పడ్డావా నువ్వు? ఏమన్నా కుర్ర మోతీలాల్ నాయక్ అంటే బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎలా అయినవా నువ్వు? సిగ్గుండాలి నీకేమన్నా? ఎన్ని కమిటీలు ఉన్నాయి రాష్ట్రంలో? కానీ కమిటీలు ఉన్నాయా నీకు? ఒక మండల కమిటీ కావాలంటే గ్రామ కమిటీలు అన్నీ ఎన్నుకోవాలి. అటువంటి వ్యక్తి మచ్చలేని వ్యక్తిగా ఎదుగున్నాడు కాబట్టే ఈ దేవరకొండ ప్రజలు ఆయన్ని విశ్వసిస్తున్నారు. నీ ముఖానికి నీ ఊర్లో ఏమైనా పోటీ చేసి గెలిచినావా? దేవరకొండ అభివృద్ధి ప్రదాత పైన నువ్వు విమర్శలు చేసినావనుకో, ఈసారి నేను ఖబర్దార్,
నీ రెక్కలు ఇరగొడతాం బొక్కలు ఇరగొడతాం చూర చూర చేసి నీకు మొత్తం మల్లెపల్లి బస్ స్టాండ్ కాడ కట్టేసి నీకు పాతరేస్తాం అనుకుంటున్నావు. ఇంకోసారి ఇదే ఫైనల్ వార్నింగ్. నీకు తన్నులే పడతాయి అనుకుంటున్నావు. నువ్వు చాలా జాగ్రత్త ఉంచుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకోను. నీకు సిగ్గుండాలి. ప్రాజెక్ట్ మీద నువ్వు మాట్లాడతావా? ఏ ప్రాజెక్ట్ మీద మాట్లాడతావు? నీకు ఏ ప్రాజెక్ట్ మీద అవగాహన ఉంది చెప్పు ఒకసారి. నువ్వు ఏ ప్రాజెక్ట్ మీద నీకు అవగాహన ఉంది చెప్తున్నా. ఈ యొక్క మన నాగార్జున సాగర్ కాన్స్టిట్యూన్సీలో ముఖ్యమంత్రి గారు వస్తే మా దేవరకొండ కాన్స్టిట్యూన్సీకి 1000 కోట్ల రూపాయలు మంజూరు చేయించినారు. పెద్ద మునుగల దగ్గర అంబభవన్ లిఫ్ట్ ఒకటి, పొగిళ్ళ లిఫ్ట్ ఒకటి, అంగడిపేట దగ్గర లిఫ్ట్ ఒకటి, 3-4 లిఫ్ట్కు 1000 కోట్ల రూపాయలు మంజూరు చేయించినారు. గతంలో ఎవరైనా చేయించారా? 1952 మనకు స్వాతంత్రం వచ్చిందండి. 1947 స్వాతంత్రం వచ్చినాక 52 ఎన్నికల్లో మొట్టమొదటి ఎన్నికలు వచ్చినాక 60 నుంచి 70 ఏళ్ళు పరిపాలించే పరిపాలకులు ఆయా పార్టీ నాయకులు ఏం చేశారా ఆలోచించు ఒకసారి. ఒక గిరిజన ఆడబిడ్డకు, గిరిజన ఆడబిడ్డ పెళ్లికి 10 రూపాయలు అందించారా? 1,16,000 రూపాయలు, 1,116,000 రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి సహకారంతో, గౌరవ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ గారు దేవరకొండ నియోజకవర్గం మండలాల వారీగా తిరిగి ఇస్తున్నాడు. ఏ ప్రతినిధి ఆడపిల్ల పుట్టిన ఇస్తున్నాడు? ఏ ప్రతినిధి గిరిజన ఆడపిల్ల పుట్టిన ఇస్తున్నాడు? ప్రతి గిరిజన తండాకి మంచినీళ్ళ సౌకర్యం ఇప్పించిన ఘనత ఎవరిదింది చెప్పండి ఒకసారి. ప్రతి ఒక్క మంచినీటికి, ప్రతి ఒక్క తండాకి తాగునీరు, సాగునీరుతో పాటు తాగునీరు కావాలని చెప్పేసి ప్రతి ఇంటికి నల్ల. గతంలో ఎమ్మెల్యేలు ఎవరైనా తిరుగుతుంటే తండాలో నీళ్లు లేవంటే అల్లాడిపోయేవాళ్ళు, నీళ్లు తాగుపోయేటవాళ్ళు. ఎమ్మెల్యేలు ముందంగా పోతే మొత్తం బిందెను ముందలు పెట్టి ధర్నాలు చేసేవాళ్ళు. ఇవన్నీ ఉన్నాయా? ఇప్పుడు లేవు కదా. నువ్వు మాట్లాడేది మాట్లాడే ఎమ్మెల్యే గారు దాని మీద మాట్లాడారు అసెంబ్లీలో, దీని మీద మాట్లాడారు అంటే ఎమ్మెల్యే గారు ఆయనకు వాళ్ళు కూడా ఆడపిల్లలు ఉన్నారు. మా అందరికి ఆడ దేవరకొండ నియోజకవర్గంలో మొట్టమొదటిగా ఏ మండలంలో కనపడ్డా సరే నీకు కాలు చేతులు జరగకూడదు. ఇక్కడ నుంచి మాట్లాడితే నువ్వు కొట్టిన మాటలు రివర్స్ తీసుకోను, తీసుకొని క్షమాపణ కోరు, కాళ్ళ మీద పడి ఏడు. అలాంటి దేవుడు లాంటి మనిషిని, మచ్చలేని మనిషిని ఇంకెటువంటి మాటలు జారినామనుకో. నీ తోలు తీసి అక్కడ ఆరేస్తాం, మల్లెపల్లి చెట్టు కొట్టేసి కొట్టేయకుంటే మేము చూడు మళ్ళా ఖబర్దార్ మోతిలాల్ నాయక్ గారిని. ఇదే మా యొక్క లాస్ట్ వార్నింగ్, లాస్ట్ హెచ్చరిక అని చెప్తున్నాం మీకు. దేవరకొండ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి రామావత్ రవీంద్ర కుమార్ గారి మీద పరిమాణ వాళ్ళు పరిమాణ విమర్శలు చేస్తున్నారు. ఇక్కడేం చేశారు, అక్కడేం చేశారు, గిరిజన బిడ్డవు కాదా, గిరిజన జాతి పుట్టలేదు అంటున్నారు. వారికి ఏమన్నా వారి పట్ల ఆయన చేసినటువంటి పనుల పట్ల అవగాహన ఉంటే ఆ యొక్క మాటలు మాట్లాడరాళ్ళు. పోయినసారి పెళ్లిపాగల రిజర్వాయర్ పక్కన అటువంటి గుడితండలో విద్యార్థులు చనిపోయినారు, అన్ఎక్స్పెక్టెడ్ చెరువులు పడి చనిపోతే. అలాగనే వచ్చి మొత్తుకొని ధర్నాలు చేసి మళ్ళీ హైదరాబాద్ పారిపోయినారు కొంతమంది. అదే యొక్క మా గౌరవ శాసనసభ్యులు రామావత్ రవీంద్ర కుమార్ గారు ఏం చేశారంటే ఆ యొక్క స్థానిక నాయకుల వెంబడేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర వెళ్ళి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆ యొక్క కుటుంబానికి ఇంతమంత సహాయం చేయించినారు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి అంగడిపేట స్టేజ్ వద్ద ఒక యాక్సిడెంట్ జరిగింది. ఈ విధంగా ఏదో ఆ యొక్క బండిని ఎమ్మెల్యే గారే పోయి గుద్దినట్టు ఎమ్మెల్యే గారు డౌన్ డౌన్ అన్నారు. కానీ మళ్ళీ ఎవరైనా సహాయం చేశారండి? ముఖాలు చూపించారా? అదే ఊర్లోకి వెళ్ళి మా యొక్క గౌరవ శాసనసభ్యులు రమణ రవీంద్ర కుమార్ గారు ఆ చింతబాబు అనే ఊరికి వెళ్ళి ఎన్ని కుటుంబాలు అయితే నష్టపోయినాయో ఆ నష్టపరిహారాన్ని కూర్చోడానికి ఆయన కంటనీరు పెట్టుకొని 10 కుటుంబాలు నష్టం వస్తే 10 కుటుంబానికి 1,00,000 రూపాయలు తక్షణ సాయం కింద ఇచ్చి ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారితో కుటుంబంతో ఆయన యొక్క ఎంత వీలైతే అంత రైతు బీమా కాకుండా ఇంకా రైతు బంధు కాకుండా యాక్సిడెంట్ బెనిఫిట్ కింద అదనంగా 3-3 లక్షల రూపాయలు మంజూరు చేయించినటువంటి ఘనత మా యొక్క రవీంద్ర కుమార్ది కాదా? ఏమి పేపర్లు టీవీలు చూస్తలేరా? ప్రజలను తిప్పి వారిని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దేవరకొండ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, మీరు చెప్పిన గాలి మాటలు వినరు. ఒకటి, ఆ యొక్క చింతబావి ఊరిలో ఆటో యాక్సిడెంట్ వారు ఎక్కడ జరిగిందంటే అంగడిపేట జరిగింది. ఆ లారీ కూడా గుద్దినారు. దానికి ఎమ్మెల్యే గారు చేసినారు, చెప్పినారు. గతంలో చేయించే వాళ్ళు మూర్ఖులు. ఆ యొక్క కుటుంబంలో క్షతగాతులు అన్నటువంటి వారందరికీ కూడా 39 లక్షల రూపాయలు 39 లక్షల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారితోటి నిధితోటి గౌరవ శాసనసభ్యులు వారి యొక్క హాస్పిటల్ బిల్లు కట్టించినారు. మరి ఎవరు ముందుకొచ్చినారా? 39 రూపాయలు చెల్లించారా మీ ముఖానికి? లేదు కదా. మీరు చేయరు, చేయవాళ్ళని చేయనియరు. అంతే మీదేంది అంటే మామూలు లాంటి పేదవాళ్లను పడేసినా చచ్చిపోయినా పర్లేదని చెప్పేసి చేసేవాళ్ళు విమర్శలు చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఇవన్నీ మీరు మానుకోవాలి. చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. మొన్న చైత్ర విషయాన్ని కూడా అంతే, ఆ యొక్క కుటుంబానికి పిలిపించి స్వయంగా మా ఎమ్మెల్యే గారు పిలిపించుకొని ఆ కుటుంబంతో భోజనం చేసి వారికి తక్షణంగా 4 లక్షల రూపాయలు ఇప్పించారు. అదేవిధంగా
గౌరవ ముఖ్యమంత్రి గారితో గౌరవ మంత్రితో మాట్లాడి కేటీఆర్ సాబ్తో మాట్లాడి 20 లక్షల రూపాయలు చెక్ అందించారు. అదేవిధంగా వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి భరోసా ఇచ్చారు. మీరేమైనా చేశారా అలాంటి పని? ఆ యొక్క కుటుంబాన్ని అంటరంతనంగా రోడ్డు మీద పడేసి మీరు ధర్నాలు చేసినారు. అదే మా గౌరవ శాసనసభ్యులు ఆ కుటుంబాన్ని తీసుకొచ్చి వారింట్లో కూర్చోబెట్టి ఆయన తినే భోజనంతో పాటు తోటిగా బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో ఏ విధంగా భోజనం చేస్తారో ఆ విధంగా భోజనం చేసి వారికి ఇదే విధంగా ధైర్యాన్ని ఇచ్చి వారికి 4 లక్షల రూపాయలు అమౌంట్ ఇచ్చి అదేవిధంగా కేసీఆర్తో 20 లక్షల రూపాయలు ఇప్పించారు. 20 రూపాయలు ఇవ్వలేని మీరు ఆయన గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. జాగ్రత్త, కల్లిపోలి మాటలని కొంచెం మా యొక్క గిరిజన కొంచెం విద్యార్థులు కొంచెం చదివిన వాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ అక్కడిక్కడ కొంతమంది మంది మాటలని ఆగమవుతున్నారు. మళ్ళీ కూడా మీరు బాధపడనక్కర్లేదు, మళ్ళీ దేవరకొండలో గెలిచేది మన రవీంద్ర కుమార్ గారే, అది మాత్రం తిరుగులేని మెజార్టీ వస్తుంది. అది గేజాబ్తా కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది, దేవరకొండలో ఎమ్మెల్యే గారు మళ్ళీ గెలుస్తారు. మీరు ఎన్ని బాధలు పడ్డా కుట్రలు చేసినా రవీంద్ర కుమార్ గెలుపును ఆపనేరు. ఇప్పటి నుంచే మీ ఎమ్మడి ఉండే కొంతమంది టికెట్ ఆశించే ఆశావహులు మీరు రవీంద్ర కుమార్ గారు మా యొక్క మా ఎమ్మెల్యే గారికి ఈ విధంగా తిట్టియాలి ఆ విధంగా తిట్టియాలి, మా ఆయన కొన్ని డబ్బులు ఇచ్చి మీకు ఆట ఆడిపిస్తున్నారు, కానీ మీ ఎన్ని ఆటలు ఆడినా మీ పాటలు పాడినా సాగవు. మా రవీంద్ర కుమార్ గెలిచి మళ్ళీ గెలిచేది ఖాయం. కాబట్టి దయచేసి మిత్రులారా ఇక నుంచి ఇలాంటి మాటలు మానేయండి. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే గారిని విమర్శిస్తే కానీ ఇక నుంచి మేము చెప్తున్నాం, ఎమ్మెల్యే గారి మీద విమర్శలు ఎలాంటివి చేసినా కూడా తగిన బుద్ధి చెప్తాం. మీ మీద కేసులు పెట్టడానికి రా మీద మేము తగిన డైరెక్ట్ మీకు చేస్తాం. కేసులు పెట్టించేది రవీంద్ర కుమార్ గారు అని చెప్పకండి. రవీంద్ర కుమార్ గారు నీతి నిజాయితీగా మచ్చలేని మనిషి కాబట్టి ఆయన జోలికి రాకండి, ఆయన సోషల్ మీడియా చేయకండి. మేము కూడా మాకు సోషల్ మీడియా ఉంది, మీకు ఊరికొక సోషల్ మీడియా ఉంటే మాకు ఊరికి 100 సోషల్ మీడియాలు ఉన్నాయి, మీ మండలానికి 4 సోషల్ మీడియాలు ఉంటే మా